ఇది నేషనల్ హైవేకి ఆనుకొని ఎక్స్ప్రెస్ హైవే కొత్తగా ఏర్పడుతున్న రహదారి ఇది చెన్నై టు బెంగళూరుకి కనెక్టివిటీ రోడ్డు దాదాపు 3 గంటల జర్నీతో లక్ష్యంతో ప్రారంభమైన ఈ రహదారి మినిమం 300 అడుగులు వెడల్పుతో 6 లైన్లు చెన్నై టు బెంగళూరు వాహనదారులకు సౌకర్యార్థం చాలా వేగవంతమైన కారిడార్ ఇది దీని పక్కనే నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్ కూడా ప్రారంభమవుతుంది కాకపోతే ఈ ప్రాజెక్టు 2024కి ఎక్స్ప్రెస్ హైవే పూర్తి చేయాల్సింది పనులు పూర్తి కావడానికి ఇచ్చిన టైము ఇప్పటికే ఆలస్యమైంది కానీ ప్రారంభించారు కాబట్టి అన్ని రోజులు పట్టకపోవచ్చు ఇది చుట్టుపక్కల గ్రామస్తులకంతా కూడా మంచి యాక్సెస్ రోడ్ అన్నమాట ఇప్పుడు గ్రావెల్ వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ చూస్తున్నారు కదా పక్కనంతా ఫ్లాట్లన్నీ కూడా దానికోసం 24 గంటలు నిరంతరం పనిచేస్తున్నాయి ఈ తొలక చెల్లి అంతా గ్రైనింగ్ చేసే ప్రాసెస్లో ఉన్నారు ఇది మనం వెళ్తున్న రహదారి ఏదంటే యాదమరి జంక్షన్ దగ్గర నుంచి ఇటు చీలాపల్లి సిఎంసి బ్యాక్ సైడ్కి వెళ్ళే రహదారి అనమాట మొత్తం అడవిలో అడవి మార్గం ఈ అడవిలో ఎప్పుడూ జనసంచారం లేని ప్రాంతాలు ఈ ప్రాంతంలో అద్భుతమైన రహదారి ఏర్పడతా ఉంది కాకపోతే ఇది కొత్త రోడ్డు కాబట్టి కొంత కష్టతరంగా ఉంది మట్టి గుట్టి గుడ్డిగా సిద్ధవుతుంది అండి జాగ్రత్తగా వెళ్ళాలి కానీ ఈరోజు కొంత సాహసకారికంగా దీన్ని రావడం జరిగింది చూడండి ఎట స్పీడ్ అవుతుంది రోడ్లు కాకపోతే ఇది 2-వీలర్ కాబట్టి కొద్దిగా ప్రాబ్లం కాకపోతే రోడ్ అయితే బాగా వేసారు రెగ్యులర్ బండ్ దిగుతున్నాయి కాకపోతే తప్పలు సాహసం చేయకండి రోడ్ ఏమైనా వర్క్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఇందులో ట్రాన్స్పోర్టేషన్ కోసం సామాగ్రి సరఫరా కోసం వేసుకున్న స్టార్టప్ రోడ్ అనమాట ఇది ఇక్కడ రోడ్డును చూస్తే తెలుస్తుంది ఇప్పటికీ ఎన్ని వాహనాలు తిరిగినాయా అనేసి అర్థమవుతుంది కాకపోతే ఇక్కడ చాలా విలేజ్లకి కనెక్టివిటీతో ఈ రైతులందరూ కూడా ఓకేనా పోయింది రోజు చూడండి ఇది పెద్ద చెరువులాగా ఉంది చెరువులో దిగి స్టేట్కి వెళ్ళాలి నేను మొత్తం మీద చెన్నై టు బెంగళూరు ఫ్యూచర్లో మంచి రహదారి అని చెప్పాలి ఇది నౌకల భాగాలన్నీ కూడా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇది సురక్షితం కాదు కాకపోయినా ఇది షార్ట్ కట్ కాబట్టి దీన్ని ఎంచుకున్నాం మనం కాకపోతే ఫ్యూచర్లో ఈ రహదారి ఎక్కడుంటుందని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించాము మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించిన ఈ ప్రాజెక్టు అద్భుతంగా ఉంటుంది అని అనుకున్నాం పెద్ద పెద్ద పరిశ్రమలు రావడానికి కూడా ఇది పెద్ద అవకాశాల రహదారి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు నిరుద్యోగులు వాళ్ళ కట్టాలి ఉపాధి అవకాశాలు ఎందుగా ఉంటాయని ఆశించాలి కానీ ఇంకా జస్ట్ రామ్ మాత్రం అడిగేశారు అవునా ఓకే ఇది లెఫ్ట్ పుల్లై గారిపల్లి చేస్తున్నాం కదా దారి స్ట్రైట్ పోతే ఇక మా పాక్స్ వరకు వెళ్ళచ్చు అన్నారు చూద్దాం మనకు కొత్త ఫస్ట్ టైం అన్నమాట రోడ్డు బాగుంది ఉంది అన్నారు పక్క ఈ పక్క తెలియదు కదా రెండు రోజులు ఇదో ఉందా
చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఇవాళ రోజారి బాగా లేకపోతే తిరుక్కోవాల్సి ఉంటుంది. అనుమానంగానే వెళ్తున్నాము, కాకపోతే పెద్ద భారీ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కాబట్టి మనం ఒక నమ్మకం అన్నమాట. ఇటువంటి ఎంత నైస్ అయిపోయినది రోడ్డు కూడా, మట్టి ఎంత కూడా నునిపోయిపోయినది బండి తిరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ రోడ్డు బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఓకే డన్. ఇది పుల్లయ్య గారి పల్లె పరిసర ప్రాంతంలో ఉన్న రహదారు అనమాట. ఇక్కడ చూస్తే పెద్ద హెచ్డీ లైన్ కూడా వెళ్తూ ఉంది, కరెంట్ లైన్. ఇది రహదారికి అనుబంధంగా వెళ్తుంది. దాదాపు బంగారుపల్లి మండలం, గుడిపల్లి మండలం ఇక్కడ ఉన్న గుట్టల గిట్టలన్నీ సదరం చేస్తారండి. లెవెల్ చేయడం వల్ల ఇంకా వాళ్ళ పూర్తి ప్రాంతం ఎంత దూరం ఉంది అనేది విస్తీర్ణం తెలుస్తుంది. ఇంకా వర్క్ చాలా చేయాల్సింది. బేస్మెంట్కి ఇంకొక నెల రోజులు పెట్టేలాగా ఉంది. పెద్ద ప్రాజెక్ట్ కదా మరి ఆ మాత్రం ఉంటుంది ఈజీగా. ఇవన్నీ కూడా ఇక్కడ డైలీ వేస్తూ ఉంటాయి. ఇది ఇది టోపులు గీట్లన్నీ వెళ్తాను. ఏ ఊరు కూడా తెలియదు, చూద్దాం నెక్స్ట్ ఏ ఊరు ఉందో తెలియదు. ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా ట్రావెల్ చేస్తున్నారు, పూర్తిగా అయితే లెవెల్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఇది ఒక మన చిత్తూరు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఒక ఆశాజనకమైన రహదారి అనమాట. ఫ్యూచర్లో ఈ రోడ్డు ఎగబడితే చెన్నైకైనా బెంగళూరుకైనా విత్ ఇన్ అవర్ లోపల చేరుకోవాలని లక్ష్యం చేస్తున్న రోడ్డు ఇది. ఇక్కడ బాగా పండేది మామిడి తోటలు. మామిడి తోటలంతా దాదాపు ఇది మా ఫ్యూచర్లో ఉండవు. చాలా మంది వస్తున్నారు కాబట్టి ఇది రోడ్డు బాగుందని అనిపిస్తుంది. చూద్దాం, ఇది మనకు ఒక ట్రైల్ ప్రాజెక్ట్ అనుకోవాలి. చూడండి, చెట్లంతా కట్ చేసి మరీ రోడ్ వేశారు. ఇది కరెక్ట్గా అయితే ఇది వర్క్ చేస్తున్నారు. ఎక్కడి వరకు తెలియదు మన రోడ్డు. చూద్దాం అయితే చేస్తుంది. ఇక్కడ ఉంది ప్రతి గుట్ట మీద చేయబడుతుందండి. గుట్ట మీద అది చేస్తున్నాము. రెడ్ సాయిల్ అండి, చాలా రెడ్డిగా ఉంది ఈ ఎర్ర మట్టిలో రోడ్డు. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగా వర్క్ ఎక్స్టెన్షన్ కావాల్సిన అనేది ఎంత వేగంగా జరుగుతుందని తెలుస్తుంది. ఏ ఊరికి వచ్చామో తెలియదు, కాకపోతే ఊళ్ళోకి వెళ్తాడని ఆ ఊరేమో తెలియదు. జాగ్రత్తగా వెళ్ళాలండి, మట్టి ఎక్కువ నైస్గా ఉంది. ఇదే అడవిలో నుంచి విలేజ్లోకి వచ్చినట్టుగానే అనిపిస్తుంది.
దారి ఇట్టుందా అటుందా స్ట్రైట్గానేనా అడవి కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా జర్నీ చేయాలి ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ ఏనుగుల సంచారం కూడా ఉంటుందని చాలాసార్లు పుకార్లు జింకలు ఉంటాయి మామూలుగా కొన్నిసార్లు అయితే మంకీస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి సరే ఎక్కువ ఏనుగులకే భయపడాలి ఈ ప్రాంతం అంతా అటవీ సంచారం గత సంవత్సరం బాగా విజృంభించిన ఏనుగులు కాబట్టి ఎవరు ధైర్యం చేయదండి మేమైతే సాహస కార్యక్రమం చేస్తున్నాము ఇప్పటికైనా వర్క్ చాలా పెద్ద వర్క్ అండి కాబట్టి స్లోగన్ ఉంటుంది ప్రాసెస్ ఈ నెక్స్ట్ ఎక్కడ పోయి ల్యాండ్ అవుతుందనేసి నేను కూడా ఆతృతగా ఉన్నాను అంటే ఫస్ట్ టైం కదా నాకు తెలియదు ఇంతవరకు చేసే వరకు కూడా మనకు రోడింగ్ ఉండాలని మనకు తెలియదు చూస్తారా పెద్ద పెద్ద అడవులు ఉండేది ఈ అడవులంతా లెవెల్ చేసుకుంటూ ఎంత దూరం వచ్చారంటే ఎన్ని రోజులు పట్టింటుంది చాలా బాగుందండి ప్రదేశం అంతా మీకు ఎంతసేపు రోడ్డు చూస్తాను అనుకోవద్దండి కాకపోతే ఎంత రిస్క్ ఫేస్ చేసి ఈ రోడ్డు మీద వస్తున్నామో అది ఆలోచించండి ఎందుకంటే రోడ్డు వర్క్ జరిగేటప్పుడు ఎట్లా తెలుసు మీకు గచ్చుడు మట్టి ఏడ చూడు రాళ్ళు రప్పలు టైర్ గబ్ జరిగిందంటే టైర్ పంచర్ అయినా కానీ పరిస్థితి వేరేగా ఉంటుంది ఈ అడవిలో కాకపోతే కొంత సాహసంగా దీన్ని వస్తున్నాను ఏదో చూడండి ఇక్కడ నుంచి చూడండి పాపా ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ చూడండి దాదాపు ఈ రోడ్డు దాదాపు మా పాచి దాటుకుని ఉయ్యాల్సినంత వరకు వెళ్తుంది ఈ రోడ్డు ఇవి చూస్తున్నారు కదా మొత్తం చాలా అద్భుతమైన రహదారి అండి కానీ ఇక్కడ ఇట్లే కంటిన్యూగా వెళ్ళాలా ఎక్కడ డైవర్ట్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను ఇటు వెళ్ళిపోదాం డాక్టర్ ఇదే మా పచ్చి ఇదే గోలాలు కూర్చుంది కదా ఇది ఇదనే ఈ రోడ్డు ముందర వచ్చే రోడ్డు ఇది వాళ్ళు నక్లాలు ఇది నెక్లాలు దీనికి ఇది ఇటు లెఫ్ట్ వెళ్ళిపోతే గంగాసరం పోతుంది స్ట్రైట్కి పోతే మాపర్చి దాటుకొని మాపర్చిలో కలుస్తుంది ఈ రోడ్డు పోదామా అదే మాపర్చిలు దిగి ఎగబడుతుంది ఇది ఆ చెరువు ఉంటుంది చెరువు మాపర్చి దిగి ఎగబడితే అడిగే లాస్ట్ మళ్ళీ మనం ఉయ్యాల్సిన రోడ్లో దిగాల ఎందుకంటే ఇదేలా ఉంటుంది కాబట్టి రోడ్డు ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది వచ్చింది ఓకే కాకపోతే ఈ రోడ్డు చివరి వరకు ఇట్లా ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం రహదారి అంతా బండ్లు తిరుగుతున్నాయి కాబట్టి చూస్తాం లెఫ్ట్ అయితే గంగాసరం తిరుగుతుంది స్ట్రైట్గా పోతే బాబా వచ్చి చూడండి మట్టంతా చాలా నైస్గా ఉంటుంది పని చేస్తున్నారు అంత వర్కర్లు ఉన్నారు పని చేస్తున్నారు ఎవడా ఎటువంటి దాము లేకుండా టైర్కి ఇబ్బంది లేకుండా కూర్చొని ఇదే కోరుకోవాలండి ఎందుకంటే
కొత్త రోడ్డు కదా, ఎక్కడ ముళ్ళు ఏమున్నాయో తెలియదు. ఒక ప్రయత్నం అయితే చేస్తాను, ఆ ప్రయత్నం సఫలం కావాలి. రోడ్డు కొత్త రోడ్డు కాబట్టి ఇక్కడ వెళ్ళి అడుగుదాం అనమాట. మా ఇది నేరుగా ఎక్కడికి పోతుంది? మాపాడ్చలేకపోతుందా? కట్ అవుతుందా? అడికే బాగుంది కదా రోడ్డా. వాళ్ళు అడగడం జరిగింది రోడ్డు ఉన్నట్టు. ఓకే అడగదు. ఎంత పొలాలు అండి, వ్యవసాయ పొలాలు, వ్యవసాయ పొలాలు. ఎంత వంకలు, వాగులు, వంకలు అన్ని లెవెల్ అయిపోయినాయి. పిల్లలు క్రికెట్ ఆడేదని గ్రౌండ్ లాగా ఉంది. ఎన్ని గ్రౌండ్లు చేయొచ్చు దీన్ని? ఫస్ట్ బండ్లు వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వచ్చినట్టుగా కనిపిస్తాను ఈ దారి మాత్రం. ఈ దారి లేదు, తీసి మన గొప్ప వచ్చేసానా. మళ్ళా డౌన్ అయ్యేది ఉండవు. ఆడ ఆ కిచారెంట్ కొంటానే వరకపోతుంది. మళ్ళీ అది నుంచి నిలిచిపోయింది అని ఈ దారిలో మనం పోయినాం. ఆ రోడ్లో పోయిన తర్వాత గులాల గుర్తులు కలదూరే మాపరిచే దీనికి. ఇప్పుడు మనం ఏడు తిరగాల. లేదు బ్రో, అటు లెఫ్ట్ వెళ్ళాలి.
అవును నేను అదే చెప్తున్నా కదా, అవును ఇవ్వడదు కాబట్టి బండి.